అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారికి గౌరవనీయులు వివేక్ గారికి ఎస్సీ ముఖ్య నాయకులకి మొన్నే గెలిచిన హుజూరాబాద్ లో మా ఈటల రాజేంద్ర గారికి బీజేపీ ముఖ్య నాయకులకి బీజేపీ కార్యకర్తలకి నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలకి మీడియా సోదరులకు అందరికి నమస్కారం తెలియజేసుకుంటాం. కేసీఆర్ గారికి ఇవాళ నుంచి ఒక పేరుని నామకరణం చేయబోతున్నాను. టూరిస్ట్ సీఎం ఎందుకంటే టూరిస్ట్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, వస్తారు చూస్తారు ఆహా అద్భుతం ఉంది, ఫ్లైఓవర్ బాగుంది, చెట్టు బాగుంది, రోడ్డు బాగుంది, మనుషులు బాగుంది అని చెప్పి చూసి వెళ్ళిపోతారు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు, రెండు ముచ్చట్లు మాట్లాడతారు, అందరినీ బూతులు తిడతారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. అందుకే ఆయనకి ఇవాళ నుంచి అందరూ దయచేసి టూరిస్ట్ సీఎం గారు, టూరిస్ట్ సీఎం గారు, టూరిస్ట్ సీఎం కేసీఆర్ గారు అని పిలవండి. ఓకేనా? ఇప్పుడు రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టారు. అబ్బో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ నుంచి వచ్చి అద్భుతమైన ప్రెస్ పెట్రోల్ గురించి మాట్లాడారు, డీజిల్ గురించి మాట్లాడారు, రైతుల గురించి మాట్లాడారు. అదేవిధంగా ఆయన అవినీతి చేయలేదని మాట్లాడారు, ఆయన గొప్ప నాయకుడు అని మాట్లాడారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న మా బీజేపీ అమిత్ షా గారి గురించి, నడ్డా గారి గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు. ఇక్కడ మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి గురించి, మా నాయకుల గురించి అందరినీ తిట్టారు. తిట్టి ఏం మాట్లాడారు? రైతులకి మేము అన్యాయం చేస్తున్నాం అంట, పెట్రోల్ డీజిల్ బ్యాట్ మేము పెంచామంట, అవినీతి జరగలేదంట, సంజయ్ గారిని నోటికొచ్చిన బూతులు మాట్లాడారు, లీడర్లు బూతులు మాట్లాడారు, నాయకులని బూతులు మాట్లాడారు, మీరు గంటన్నర సేపు మాట్లాడారు కదా, ఇదంతా మాట్లాడేశారు, మొత్తం బీజేపీ అంతా మాట్లాడి అసలు బీజేపీ లేదు అని కూడా లాస్ట్ లో చెప్పారు. అయ్యా టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు, మీరు గంటన్నర సేపు మాట్లాడారే, ఎవరి గురించి మాట్లాడారు? మా బీజేపీ గురించి మాట్లాడారు. బీజేపీ లేదన్నప్పుడు మా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు అంటే మీకు భయం, బీజేపీ అంటే మీ బీపీ పెరుగుతుంది. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే బీపీ మాత్రం వేసుకోండి, చాలా టెన్షన్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే మొన్న హుజూరాబాద్ తీర్పు కారణం, అక్కడి నుంచి ఆయనకి తట్టుకోవాలని పోతున్నారు. ఇంకో కారణం ఏంటంటే అయ్యా సీఎం గారు, సారీ టూరిస్ట్ సీఎం గారు, ఉద్యమం మొదలు పెడతా అన్న దగ్గర నుంచి మీరు బయటకు వచ్చి రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టారు, తిట్టారు. మీరు తిట్టుకోండి, ఇవాళ మీరు ఒక కామెడియన్ లా కనపడుతున్నారు తెలంగాణ ప్రజలకి, ఒక కామెడీ సినిమా చూపిస్తారు. ఎందుకంటే ఎందుకు తెలుసా, ఏడేళ్ళ నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు, కొత్తగా ఏం మాట్లాడలేదు, మీ మాటలపై సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వాడు యావత్తు తెలంగాణ ప్రజలు అనుకుంటుంది, మాట్లాడుకుంటుంది. అనేక మంది ఆ ఫోన్లు వేసి కూడా చెప్తున్నారు, అక్క ఏడేళ్ళ నుంచి ఎదగల మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, నేను గొప్పవాడిని అనుకుంటాడు, నేను అది చేశాను ఇది చేశాను అనుకుంటాడు, ఈ అభివృద్ధి చేశాను అంటాడు. ఇంకా ఆయన నోటప్పుడు నిజాలు రావు కదక్క, అబద్ధాలే కదా, ఈయన మేము సీరియస్ గా తీసుకోదలుచుకోలేదు. మేము ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకోబోతున్నాం, బీజేపీని తీసుకువస్తాం, బీజేపీని అధికారులు కూర్చోబెడతాం తెలంగాణ అని అనేక మంది తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. సో ఆ భయంతో అందుకే రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టి, నేను ఈ రెండు ప్రెస్ మీట్ కాదు నేను రోజు ప్రెస్ మీట్ పెడతానన్నారు. టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు, మీరు రెండు రోజులు ఎప్పుడు కాదు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోండి, కానీ మా సంజయ్ గారిని తిట్టారు, మా అందరు తిట్టారు, మేము ఇంకెవరు మేము స్పందించదలుచుకోలేదు, మే ఉద్యమాల ద్వారా మీరు చేసిన అవినీతిని మేము బయట పెడతాం, మిమ్మల్ని ఎంత కడతామని కూడా మేము మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో మాట ఏమన్నారు, టచ్ చేసి చూడండి అన్నారు. అమ్మో
ఎమ్మెల్యే టచ్ చేసే ధైర్యం మాకుందా? తోర్సి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టచ్ చేయండి. కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నారే, వాటిని టచ్ చేస్తాం. చెరువులు కబ్జా చేసి డబ్బు తిన్నారే, వాటిని టచ్ చేస్తాం. విదేశాల్లో డబ్బులు పెట్టారే, వాటిని టచ్ చేస్తాం. దుబాయ్ లో ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారే, వాటిని మేము టచ్ చేస్తాం. మిమ్మల్ని ఎందుకు టచ్ చేస్తాం అండి? మీరు చేసిన అవినీతిని వాటిని టచ్ చేస్తాం, ప్రజల ముందు బయట పెడతాం. కాబట్టి కేసీఆర్ గారు, ఇంకా మీకు రిటైర్మెంట్ మేము ఇచ్చేదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలు, మీరు ఈ ఏడేళ్ల నుంచి ఏమి చేయలేదు, మాకు ఒక ప్రత్యామ్నాయం కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆ దశగా ఈరోజు దళిత బంధు అమలు చేయాలని ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేస్తాం. యుద్ధం మొదలు పెట్టాం, వార్ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారు, ఇంక మేము ఎవరికి భయపడం. వారు చేయనంత వరకే మేము సాఫ్ట్, వారు చేసిన తర్వాత మీరు భయపడతారు, అది మీరు భయపడుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్క సమస్య మీద భారతీయ జనతా పార్టీ కొట్టబోతుంది. మీరు చేసిన అవినీతి, తప్పులు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని ప్రజల ముందు పెట్టబోతుందని కూడా తెలియజేసుకుంటూ, ఇక రాబోయే రోజులు బీజేపీ అనేక ఇష్యూస్ మీద, యువకుల ఇష్యూస్ మీద, దళితుల ఇష్యూని మనం మొదలు పెట్టాం, రైతుల ఇష్యూల మీద కూడా మీరు చేసిన మోసాన్ని కూడా మేము తెలియ బయటపడతాం. మీ బండారాన్ని ఎక్స్పోజ్ కూడా చేస్తాం. ఇంకా మీరు ఎన్ని తిట్టినా, బూతులు తిట్టినా మేమే పట్టించుకోదలుచుకోండి, మేమే స్పందించాం. తిట్టుకోండి, ప్రెస్ మీట్లు ఎన్నైనా పెట్టుకోండి, మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి. మీరు ఏడేళ్ళు అన్యాయం చేశారు, మోసం చేశారు, దోపిడీ చేశారు, వాటి అన్నిటి నుంచి బయటకు తీసుకురావాలంటే ఇవాళ ఒక్క భారతీయ జనతా పార్టీ ఒకటే కనపడుతుంది. ఒకటే చేసే సత్తా కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాలంటే లేదు, మళ్ళీ రాజేంద్ర గారు మాట్లాడాలి, సంజయ్ గారు మాట్లాడాలి. కాబట్టి సిద్ధం కావండి. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసిన గ్రేట్ అంబేద్కర్ గారు, ఆయన 125 అడుగుల స్టాచ్యూ పెట్టడానికి కూడా మీకు టైం లేదు. టోరిస్ ముఖ్యమంత్రి గారు, మిగతా స్టాచ్యూస్ పెట్టడానికి కూడా మీకు టైం ఉంది, కానీ ఆయన స్టాచ్యూ పెట్టడానికి టైం లేదంటే దళిత బిడ్డల్ని మీరు ఏ రకంగా మోసం చేశారు? నేరేళ్లలో ఇసుక మాఫియా చేస్తుంటే దళిత బిడ్డలు ఏది పోరాడితే, కొట్లాడితే వారితో గుద్ది చంపించలేదా కేసీఆర్ గారు? దళితులకు ముఖ్యమంత్రి స్థానాన్ని మోసం చేయలేదా కేసీఆర్ గారు? దళిత బిడ్డలు 3 ఎకరాల స్థానాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు? ఇవాళ దళిత బంధు అని హుజురాబాద్ లో మాత్రమే ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. ఇవాళ మళ్ళీ మేము ఉద్యమం మొదలు పెట్టి చేస్తామనేటప్పటికీ వద్దొద్దు, నేను దళిత బంధుని అమలు చేస్తాను. మీరు చెయ్యరు, మీరు మోసమే చేస్తారు. మీరు దళితుల పట్ల ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. మీరు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆ రోజే మా అందరికీ అర్థమైపోయింది, దళిత బిడ్డలకు మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మీరు ఆప్యాయత చూడలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం కూడా ఇవ్వలేదు. అలాంటి మీరు ఇవాళ మీరు అధికారంలో ఉండే అర్హత కూడా మీకు పోయింది. కాబట్టి అతి త్వరగా మిమ్మల్ని దించడమే మేము రెడీగా పెట్టుకున్నాం. మా అజెండా ఉంది, మా ఉద్యమాలు మాకు ఉన్నాయి. కాబట్టి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా దళిత బిడ్డలకి, నా అన్నతమ్ముళ్ళకి, మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జై భీమ తాకి బాబా తాకి జై తెలంగాణ. థ్యాంక్ యూ.